నేను అమలాపురం ఎంపీ రవీంద్ర బాబుని, మా నేటివ్ ప్లేస్ కోవలి, ఏలూరు పక్కన విలేజ్, కెందులూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలోకి వస్తుంది, కెందులూరు కాన్స్టిట్యూన్సీలోకి వస్తుంది కాబట్టి ఆ దెందులూరు అభ్యర్థి అభయ చౌదరి గారి కోసం వచ్చాను. అయితే అభయ చౌదరి గారి కన్నా నేను వచ్చింది ఎక్కువగా చింతమనేని ప్రభాకర్ కోసం వచ్చారని చెప్పడం కరెక్ట్ ఏమో. చింతమనేని ప్రభాకర్ని ఏదో రకంగా ఓడించాలనే ఉద్దేశంతో ఒక దళిత నాయకుడిగా, ఒక దళిత రిప్రజెంటేటివ్గా, ఒక దళితుల బాధ్యత గల ఎంపీగా వచ్చా. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే అయిన కాడి నుంచి 2014 వరకు ఒక ఎత్తు, 2014 తర్వాత బాగా పొగరు పడి చంద్రబాబు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఏ రకమైతే దుర్మార్గాలకి అవినీతి పాల్పడుతున్నారో ఆయన మద్దతు తీసుకుని చంద్రబాబు గారి దమ్ము చూసుకుని చింతమనేని విపరీతంగా భూ కబ్జాలు, ఇసుకలు, మట్టి తినేయడం, అవినీతి పాల్పడటం, ఆఫీసర్ని బూతులు మాట్లాడటం, ఆడ మగాన్ని చూడకోకుండా విపరీతంగా బూతులు తిట్టడం, చివరిగా దళితుల్ని రే మీకు ఎందుకురా అధికారం, దళితులారా బాలల్లారా అని చెప్పడం, ఈ రకమైన విపరీతమైన చేస్తుంటే కంసుడికి 100 తప్పులేని తర్వాత కృష్ణుడు తల కట్టేసినట్టుగా ఇక ఇతని తప్పులన్నీ అయిపోయాయి. ఇక మిగిలిపోయింది 2019 ఎలక్షన్లే. ఈ ఎలక్షన్ ద్వారా అతను ఏదో రకంగా బుద్ధి చెప్పి ఓడించాలనే ఉద్దేశంతో నా శాసనసభ ప్రయత్నం చేయడానికి ఉడతాభక్తిగా మన పార్టీకి అబ్బాయి చౌదరి సహాయం చేయడానికి వచ్చా. వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే విపరీతమైన వేవ్ ఉంది, విపరీతమైన తుఫాను టైప్లో ఒక పొలిటికల్ భూకంపంలాగా ఉంది. చంద్రనే ప్రభాకర్కి ఎగరెస్ట్గా వ్యతిరేకంగా గట్టిగా జగన్ గారికి మంచి పవనాలు వీస్తున్నాయి, కానీ పార్టీలో రకరకాల సమస్యలు కూడా ఉంటుంటాయి. ఆర్గనైజేషన్లో తెలుగుదేశం పార్టీ 35-40 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఉన్న హిస్టరీ ఉన్న చరిత్ర ఉన్న ఒక పార్టీ, మంది కొత్తగా పెట్టిన పార్టీ 7 సంవత్సరాలు, అందులో ఒకే ఒక్కడు ఆయన అధికారం రాకోకుండా కూడా అపోజిషన్ పార్టీలు ప్రతిపక్షాలుగా ఉంటూ దీన్ని ఏదో రకంగా నిలబెట్టుకుంటూ రకరకాల బాధలు పడుతూ దీన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఒక ఆర్గనైజేషన్గా వైఎస్ఆర్ ఒక గట్టిగా పార్టీగా ఎవరు చేయినా జగన్ గారి దర్శకత్వంలో ఈ ఎలక్షన్ అన్నది పెద్ద పరీక్ష, అగ్ని పరీక్ష. 2019 ఎలక్షన్ అన్నది జగన్ గారికైతే పెంచి వేవ్ ఉంది, కానీ ఆర్గనైజేషన్ ఎలక్షన్ టైంలో కింద లెవెల్లో ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తారన్నదానే ఆధారపడి ఉంటుంది. ఆయన అది కూడా చూశాను, అక్కడ కూడా చాలా గట్టిగా మంచి కేడర్, కమిటెడ్ కేడర్, ప్రాణాలు ఇచ్చే కేడర్, ప్రాణాలు ఇచ్చే ఓటర్స్ వైఎస్ఆర్కి ఉన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి యంత్రాంగం వాళ్ళ చేతిలో, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే మీ ద్వారా దయచేసి తమ్ముళ్ళ ఎప్పుడునో వ్యామరపాటుగా ఉండొద్దు, మనకు అధికారం వచ్చేస్తుంది అని ఎర్ర వేయవద్దు. ఎలక్షన్లు అయ్యి బ్యాలెట్ పేపర్లు అయిపోయి ఈవీఎంలన్నీ లోపల పెట్టి స్ట్రాంగ్ రూమ్లో పెట్టే వరకు మీరు ఏ రకమైన విషయం తీసుకోవద్దు. చంద్రబాబు తక్కువ అంచనా వేయకండి, అంతరంగం ఆ చేతిలో ఉంది కాబట్టి ఎటువంటి దుర్వినియోగానికైనా ఎటువంటి దానికైనా పాల్పడతారు, ఏ రకమైన విభజన క్రియేట్ చేయగలరు ఎలక్షన్ డిస్టర్బ్ చేయడానికి. అందుకని మా వైఎస్ఆర్ శ్రేణుల్ని కానీ ఓటర్స్ని కానీ, ముఖ్యంగా ఓటర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఫ్యాన్ కింద గుర్తుందని చూస్తారు వేసవకాలంలో ఈ ఫ్యాన్ వల్ల. ఈ ఫ్యాన్ గుర్తు కూడా మనం బాగా కలిసి వచ్చింది. సో చాలా చక్కగా ఉన్నాయి అన్ని పరిస్థితులు. ఈ మధ్యలో ఒకడు సైకో ఒకటి తగిలాడు, వాడి పేరు కేఏ పాల్. వాడు చూస్తే సైకో చెప్పక్కర్లేదు, వాడు చూస్తే కూతురు కూడా చూడక్కర్లేదు. ఆడు కొత్త రకమైన సింబల్ పెట్టాడు హెలికాప్టర్ అని చెప్పి, పేర్లు కూడా కొత్త రకమైన పేర్లు పెడుతున్నాడు. అబ్బయ్య చౌదరి అంటే పక్కన అన్నయ్య చౌదరి అని పెడతాడు, కొండయ్య అంటే అన్నయ్య అని పెడతాడు, అటువంటి వాళ్ళు ఎదుగుతాడు ఎందుకు అక్కడ పెడతాడు. సో వాడి మీద కూడా చాలా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నా.